సో ఇది జస్ట్ చూడండి ఆ సినిమాలో సీన్ ఏదైతే ఉందో ఎంత ప్రోత్సాహం కలుగుతుందో యువకులు అయితే చూస్తారో ఈ సినిమా ఏ విధంగా వారు దీని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు అనేది మనం మనసులో పెట్టుకోవాలి అందుకే ఈ బేబీ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ టీం వాళ్ళకు మేము నోటీస్ జారీ చేస్తున్నాము అడ్వైజరీ నోటీస్ అది ఈ వాళ్ళకి కూడా పిలిపించాం దయచేసి అందరు కూడా మా కరెక్ట్ యాటిట్యూడ్తో అంటే మనం ఏదో మేము మిమ్మల్ని వేధించడానికి అని కాదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి చూయించడం చాలా హాని కలిగిస్తుంది శ్రేయస్కరం కాదు అందరు కూడా బాధ్యతతో వ్యవహరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇప్పటి నుండి తప్పకుండా ఇటువంటి సినిమాలపైన మా ఫోకస్ ఉంటుంది ముందు కూడా కొన్ని సినిమాలు వచ్చాయి అప్పుడు సరైన యాక్షన్ తీసుకోకపోవడంతో ఇది బాగా విస్తరిస్తుంది ఇటువంటి అంటే ఇదో ఇట్ ఈస్ ఆల్ రైట్ మీరు చేయొచ్చు అనే సందేశం ఏదైతే ఉందో అది చాలా హానికరం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను సో ఈ సందర్భంలో మేము బెంగళూరు పోలీస్ కూడా సంప్రదించబోతున్నాం మా టీం వెళ్తుంది అక్కడ ఈ మధ్య కాలంలో 33 మంది నైజీరియన్స్ని మేము పట్టుకున్నాం దాంట్లో దాదాపు 18 మంది అక్కడి నుంచి ఉన్నారు బెంగళూరు నుండి అదో పెద్ద సెంటర్గా మారే ప్రసక్తి ఉంది అవకాశం ఉంది మారిందేమో మళ్ళీ వారు సరైన యాక్షన్ తీసుకుంటున్నారు లేదో వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా మా తరఫున మేము వారికి అందించి పూర్తి సహకారం వారికి కూడా అందిస్తాం వారు కూడా ఎందుకంటే మాకు ఇక్కడ అక్కడ నుండి సప్లై ఏదైతే ఉందో మాదక ద్రవ్యాలది అది బాగా పెరిగిందని మీ అందరికి తెలియజేస్తున్నాను అదేకాకుండా టీఎస్ ల్యాబ్ ఈ సందర్భంలో అంత డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ పోస్టింగ్స్ అయిన తర్వాత వేరియస్ రీజనల్ యూనిట్స్లో కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం పూర్తి స్థాయిలో ఇంకా పనిచేయడానికి సమయం పడుతుంది కోర్ట్స్ స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైకోర్టుతో సంప్రదించి అది ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి తొందరలో కోర్ట్స్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ల్యాబ్ ఆపరేషన్స్ అనేది ఏదైతే ఉందో ఫీల్డ్ ఆపరేషన్స్ అవి ఇప్పటికే స్టార్ట్ అయ్యి అది కొనసాగుతున్నాయని మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ మొత్తం ఆపరేషన్ మా ఎస్పీ టీ ల్యాబ్ సునీత ఆధ్వర్యంలో జరిగింది ఇన్స్పెక్టర్ రాజేష్ ఇన్స్పెక్టర్ డానియల్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ ఫజిల్ ఏఎస్ఐ చాంద్ పాషా వల్లల భాస్కర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ శివశంకర్ జగదీశ్వర్ ఉమాశంకర్ ఇంకా ముఖ్యంగా సత్యనారాయణ అని ఒక కానిస్టేబుల్ మా టీం మొత్తం కూడా చాలా కృషి చేసి ఇది ఎంతో కష్టమైన కేసు అంటే దీంట్లో ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది అయినప్పటికీ అన్నీ కూడా అధిగమించి వీరు ఈ కేసుని ఛేదించినందుకు